హన్మకొండ జిల్లాలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది బీజేపీ. హన్మకొండ జిల్లాలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది బీజేపీ. హన్మకొండ జిల్లాలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. అయితే కాంగ్రెస్ కార్యకర్తలే దాడికి పాల్పడ్డారని ఆరోపించింది బీజేపీ. హన్మకొండ జిల్లాలో బండి సంజయ్ యాత్రలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో సంజయ్ కాన్వాయ్పై కోడిగుడ్లతో దాడి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి భాస్కర్ అందిస్తారు. భాస్కర్, బండి సంజయ్ ప్రజాహిత యాత్ర, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ప్రజాహిత యాత్ర చేపట్టారు. రెండవ విడత సాగుతున్న ఈ యాత్ర హుస్నాబాద్ లో మొదలైంది. మొన్న 3 రోజుల క్రితం ప్రారంభమైంది. 3 రోజుల క్రితం ప్రారంభమైనప్పటి నుంచి కూడా తీవ్ర ఉద్రిక్తతల నడమైతే సాగుతుందని చెప్పవచ్చు. ఈ రోజు భీమదేవరపల్లి మండలం వంగర గ్రామంలో పీవీ నివాసానికి వెళ్లి బండి సంజయ్ నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడి అక్కడి నుంచి వేరే గ్రామానికి వెళ్ళడానికి కాన్వాయిగా బయలుదేరారు. కాన్వాయిగా బయలుదేరగానే వెంటనే గుర్తు తెలియని కొంతమంది కోడిగుడ్లతో దాడి చేశారు. ఒక్కసారిగా జరిగిన ఈ హఠాత్ పరిణామానికి పోలీసులు తేరుకునే లోపే అక్కడి నుంచి దాడి చేశారని చెప్పేసి బీజేపీ శ్రేణులు ఒకవైపు ఆరోపిస్తున్నారు. మీ కోడిగుడ్లతో దాడి జరుగుతున్నప్పటికీ ఉద్రిక్తతలు ఉన్నాయని 2 రోజులుగా తెలియనప్పటికీ పోలీసులు ఏజెంట్ సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మా కార్యకర్తలకు అప్పగించండి, మేము మా భద్రత మేము చూసుకుంటాం అని చెప్పేసి ఒక ఇంత ఆగ్రహంగానే అక్కడ ఉన్న పోలీసుల పైన ఆయన ఒక రుసరుసలాడిన పరిస్థితి అయితే కనబడుతా ఉన్నది. నిన్న మొత్తం కూడా పోలీసు కాంగ్రెస్ నిరసనలు, మరోవైపు బీజేపీ ఎదురుదాడులు, వీటితోటి నిన్న యాత్ర మొత్తం కూడా టెన్షన్ గా జరిగిందని చెప్పవచ్చు. హుస్నాబాద్ నియోజకవర్గం ఈ రోజు హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశించబోతుంది. హుజురాబాద్ నియోజకవర్గంలో ప్రవేశించిన నేపథ్యంలో కూడా ఇలాగ కోడిగుడ్లతో దాడులు జరగడం అనేది, యాత్ర అసలు ఏం జరుగుతుంది ఏంటి అనేది ఒక టెన్షన్ గా ఉంది. బండి సంజయ్ పొన్నం ప్రభాకర్ తల్లిని ఉద్దేశించి చేసిన అనుచిత వ్యాఖ్యలను దానికి నిరసనగానే కాంగ్రెస్ దాడులు చేస్తున్నారని చెప్పేసి నేతలు ఎక్కడికక్కడ మేము అడ్డుకుంటాం, నిరసన తెలుపుతాం, ఈ అనుచిత వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి, వెంటనే క్షమాపణ చెప్పాలని కూడా వాళ్ళు నిన్నటి నుంచి డిమాండ్ చేస్తా ఉన్నారు. సంజయ్ తన వ్యాఖ్యలను సమర్థించుకునే ప్రయత్నంలో భాగంగా ఏం చేయకుండానే దీంతో యాత్రను కొనసాగిస్తున్నారనే ఆవేశంతో ఈ దాడులు జరిగినట్టయితే మనం గమనించవచ్చు సంతోష్. అంతేకాకుండా ఈ హుజురాబాద్ లో ప్రవేశించిన నేపథ్యంలోనే నిన్న కొత్తకొండలో బస చేసినప్పుడు కూడా దాదాపు 300కు పైగా పోలీసులు అతను బండి సంజయ్ ఎక్కడైతే బస చేస్తున్నారో ఆ క్యాంప్ ను పూర్తిగా భద్రత ఏర్పాటు చేశారు. అయినప్పటికీ ఇంత కట్టుదిట్టమైన భద్రత ఇద్దరు ఏసీపీలు, తర్వాత పలువురు సిఐలు, ఎస్ఐలు పెద్ద సంఖ్యలో ఇక్కడ కానిస్టేబుల్ దీనికి భద్రత కల్పిస్తున్నప్పటికీ దాని భద్రతా వలయాన్ని దాటుకొని ఈ కోడిగుడ్ల దాడులు జరగడం, నిరసన తెలపడం అనేది ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందని చెప్పవచ్చు సంతోష్. థ్యాంక్ యూ భాస్కర్. చెప్పాలా?
ఇందాక మీతో మాట్లాడింది వెనకాల వాడే గడ్డపూడ్ వాడే వాళ్ళు కూడా ఎండల ఎండల అల్లబుతున్నారు. మేము వస్తే మధ్యలో ఆపేస్తాం, మధ్యలో ఆపితే చేంజ్ కూడా అవుతున్నాయి. మీ ఇష్టం అది మీరు డిసైడ్ చేసుకోవాలి. సెక్యూరిటీ పక్క వస్తుంది.